కడప జిల్లా బి కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామ పంచాయతీలోని హేమకుంట రెవెన్యూ పొలంలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని 2004వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటిలో బద్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా డీకేటీ పట్టాలను మంజూరు చేశారని బాధితురాలు కుమార్తె ఈశ్వరమ్మ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బి కోడూరు మండలం రామచంద్రపురం గ్రామం బీసీ కులానికి చెందిన తన తల్లి వాగసాని కృష్ణమ్మ సర్వే నెంబర్ 63-20లో ప్రభుత్వం 1.50 ఎకరాల భూమిని డీకే పట్టాను మంజూరు చేయడమే కాక పట్టాదారు పాసు పుస్తకాలు 1B అడంగల్ ఉన్నాయన్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కడప జిల్లా బి కోడూరు మండలం మేకవారపల్లె గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు అయిన గొంతా మాధవరెడ్డి, భీమారెడ్డి కుమారుడు ఓబిల్ రెడ్డిలు కలిసి తన తల్లి కృష్ణమ్మకు మంజూరు చేసిన పొలములోకి వెళ్లి జేసీబీతో చదును చేస్తుండగా పనులు చేయనివ్వకుండా అడ్డుకుని బెదిరించారని ఈశ్వరమ్మ ఆరోపించారు. అప్పుడు ఈ చెట్లను తీసిపోయిండు సవిదా పోయిండు. మొన్న నేను చెప్పినా ఏమకు చెప్తే మొన్న నువ్వు వచ్చినప్పుడు తీసుకురాలేనా లేదా వేగై ఉండి సరే అన్న ఆయనకే ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఉంటే చెట్లో చెట్లో తీసుకొని లే అని చెప్పిండు. ఎవరు సరే తీసుకోమని చెప్పిండు. అమ్మేటప్పుడు ఉంటే నువ్వు మళ్ళా నావలేసుకో. తండ్రి పేరు బాలయ్య, నా సన్నపల్లె రామకృష్ణమ్మ బాలయ్య. కానీ మాకు రాజశేఖర్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో మాకు పొలం ఇచ్చిండ్రు 50 సెంట్లు. కానీ ఆ భూమిని మేము సంవత్సరానికి ఒకసారి మేము చెట్లు కొట్టేసుకుంటాము. మేము పేదవాళ్ళం కాబట్టి మాకు డబ్బు ఉన్నప్పుడు మేము సాగు చేసుకోవాలనుకొని ఉన్నాము సార్. మేము కానీ మేము ఇప్పుడు దున్నించుకోవాలని మేము వచ్చే మాది మేము అర్థం చేసుకొని చెట్లు పీకేసుకొని ఏదో సాగు చేసుకుందామని మేము వచ్చే మమ్మల్ని దున్ననీయకుండా చేస్తాను సార్. అడ్డగించుకుంటాను. ఎవరమ్మా అడ్డగించుకున్నది? మాధవరెడ్డి సార్, గుంతా మాధవరెడ్డి, ఓబిల్ రెడ్డి వాళ్ళు అడ్డగించుకుంటాను సార్. మేము కొక్కులేని తీసుకొచ్చి దున్నించుకుంటా అంటే అద్దాలు పగలగొడతాము, కేసు పెడతాము, స్టేషన్లో ఉంటాయి పనులు అంటారు సార్. వాళ్ళు బెదరగొడతారు మమ్మల్ని, స్టేషన్ పాలైపోతారు. మీరు ఏడ మీ అబ్బగారు సంపాదించినరా, మీ నాన్నగారు సంపాదించినరా అంటారు సార్. మాకు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది సార్? పేదోళ్ళకని మేము బతకండ్రి, పేదోళ్ళు పండించుకొని బతకండి అని ఇచ్చింది సార్. మాకు మేము అమ్ముకోమని ఇచ్చిండ్రా సార్ మాకేమన్నా భూములు? అంత ఇంత డబ్బులు బాగా ఎంగుతాం, తీసుకొని పోండి, ఎక్కడన్నా కొనుక్కోండి అని అంటారు సార్ మమ్మల్ని. మేము ఎక్కడ కొనుక్కోవాలి సార్? మాకు ఇచ్చిందే గవర్నమెంట్ ఇచ్చిందే మాకు చాలు సార్. మాకు మేము ఎక్కడ కొనుక్కోవద్దు, మేము అమ్మము. మా ప్రాణం పోయినా మేము అమ్మం సార్. నాకు మా అమ్మకు కొడుకులు లేరు సార్. నేను కొడుకునైనా నేనే, కూతురునైనా నేను. అన్నుంటే అన్న చనిపోయిండు, నాన్న చనిపోయిండు. మా అమ్మను పోదించేది నేనే సార్. నేను నా తల్లిని నేనే సాక్షం పండా. నేను ఇంకా తల్లికి ఉండే భూమి నాకు కాక ఎవరికైంది సార్? ఇంకా నేనే అన్నీ ఆమెకు. ఆమె మాట్లాడలేదు అసలు, అమాయకురాలు నా తల్లి. అన్నీ నేనే సార్ ఆమె పోదించుకునేది. ఆ భూమి ఇప్పుడు మేము దున్నుకోవాలని వచ్చి అడ్డగించుకుంటాను సార్. మమ్మల్ని దౌర్జన్యం చేస్తాండ్రు, కొట్టేదానికి వస్తాను, ఎట్టంటే తిడతాండ్రు సార్ మమ్మల్ని. అసలు మేము పేదోళ్ళు, మేము ఎట్ట బతకాలి సార్? మేము కూలి చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు సార్. మేము మాకైతే దయచేసి న్యాయం చేయండి సార్. మీరు దయచేసి న్యాయం చేయాలి. మేమైతే మందైనా తాగి వచ్చాం సార్. మేమైతే మాకుండేది అదే. నాకు ఇద్దరు పిల్లలు ఉండరు, ఒక కూతురు ఒక కొడుకు సార్. నాకు నాకు దయచేసి న్యాయం చేయాలి సార్. నేనైతే భూమి అమ్మను సార్. నేనే ఊరికి వదిలిపెట్టను. సగంనైనా మందైనా తాగి చచ్చిపోతాము సార్. నేనైతే నాకైతే భూమి నాది, నాకు కావాలా. ప్రభుత్వం ఇచ్చింది నాకు కావాలా. ఆర్డీఓ సార్లు అందరు కలిసి నాకు దయచేసి మీకు కాళ్ళైనా పట్టుకుంటాం సార్. అందరూ నన్ను గౌరవించి మీరు
పేదోళ్ళకు న్యాయం చేయండి సార్, మాకు దయచేసి న్యాయం చేయండి. గరాంట్ జరిగింది కాబట్టి వాళ్ళు భూమి గురించే ఆమె మా దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగిందని సర్వర్ గారికి అడుగుతుంది. దాని విషయమై నాకు 3 సార్లు అడిగి మీరు మేడం నాకు ఇబ్బంది చేస్తున్నారు, మీరు న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చి ఆమె చెప్తాను. పల్లెపీడు పోయి సమస్య ఏదో పరిష్కారం చేయడానికి ఆమెకి న్యాయం చేయడానికి మేము శాయశక్తిలా ప్రయత్నిస్తామని ఆమెకు చెప్తున్నాము. ఆమె కూడా ఎంఆర్ ఆఫీస్కి పోయి తాకిదారికి ఒక అర్జీ ఇవ్వాల్సి వస్తుంది. మేడం ఇప్పుడు ఈశ్వరమ్మ రికార్డు ఉందా? మీ రికార్డులో ఉన్నాయా? అనుకో ఆ రికార్డు ప్రకారం ఒన్లీ అడగల ప్రకారం పక్కా ఉన్నాయి. మేము డీకే రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఎంట్రీ చేసి అన్నీ కూడా ఇంక ఇచ్చింటే ఆమెకి విషయము ఇంకా కూడా డీకేట్ మీకు ఇచ్చినారమ్మా, ఏ ఇబ్బంది మేము చేయము. వాళ్ళని కూడా ఆఫీస్కి పిలిపించి మాధవరెడ్డిని బాబురెడ్డిని మేము తహసీల్దార్ మేడం కాడ విచారణ చేయించి ఎవరికైతే పక్కా ఉంటే వాళ్ళకు మేము సహకరించి న్యాయం చేయిస్తామని ఆమెకు తెలియజేస్తాం. 63/20 సర్వే నెంబర్కు రాజధాని ఇస్తామని రిప్లైన్ పెట్టినారు. రిప్లైన్ పెట్టడం వాళ్ళకు వచ్చేసి సర్వే నెంబరు ఎక్కడ వస్తుందని చేసి దాని హద్దులు అంతా చూపించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి భూమి ఇదే సర్వే నెంబర్ అయినా అదే సర్వే నెంబర్. మీరు ఎఫ్ఎన్బి దాని ప్రకారం మొత్తం రికార్డు కరెక్ట్గా ఉందా? అవును సార్.